హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ పుల్లట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ అట్లనే మజ్జిగ అట్లు, చల్లట్లు అని కూడా పిలుస్తారనమాట. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి దోశలు అనేవి చూసారు కదా, చాలా స్పంజీగా మెత్తగా ఉంటాయండి, రెండు వేళతో తుంచుకునే విధంగా ఉంటాయి. మనం ఈ దోశలు చల్లారిన తర్వాత కూడా ఇలాగే మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ రెసిపీకి కాంబినేషన్గా ఆంధ్రాలో అయితే బొంబాయి చట్నీ చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 గ్లాసెస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. మీ దగ్గర రేషన్ రైస్ లేకపోతే కనుక మామూలు బియ్యాన్ని అయినా కానీ వాడుకోవచ్చండి. ఈ రైస్ నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1-2 గ్లాసుల వరకు మజ్జిగని వేసుకోవాలి. మజ్జిగ పుల్లగా ఉంటే బాగుంటుందండి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకుని వీటిని 1-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదా, 4 గంటల తర్వాత చూస్తే మనకి ఇవి చక్కగా నానిపోయాయి. ఇలా నానిన తర్వాత వీటిని గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ వేసుకొని రుబ్బుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పిండి అనేది మనకి చక్కగా పులిసిందనమాట. ఈ పిండి మీకు తిక్కగా అనిపిస్తే కనుక దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి. పిండిని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుని దీంట్లోకి నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను అండి, ఎందుకంటే పిండి మరీ థిక్గా ఉంది కదా. చూసారు కదా, మనకి బ్యాటర్ అనేది ఇలాగ వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి. చాలామంది ఈ అట్లని అప్పటికప్పుడు వేసుకుంటారండి. అప్పటికప్పుడు వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది రాదనమాట. ఒక రాత్రి అంతా పులిస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ ఒక్క చుక్క ఆయిల్ వేసుకుని ఇలాగ టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గ్రేటర్ నిండుగా పిండిని తీసుకుని ఇలాగ వేసుకోవాలండి. ఇది ఎక్కువగా స్ప్రెడ్ చేయక్కర్లేదు, కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. చూసారు కదా, మనకి హోల్స్ అనేవి చక్కగా ఫామ్ అయిపోయాయి. ఇలా వస్తే మనకి దోశ అనేది ఫ్లఫీగా ఉంటుందన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. అంటే దోశ పచ్చదనం పోయేంత వరకు కాల్చుకోవాలి. ఇవి తొందర తొందరగానే అయిపోతాయండి, పెద్దగా టైం తీసుకోదు దోశ తయారవ్వడానికి. చూసారు కదా, మనకి దోశ అనేది రెడీ అయిపోయింది. ఇదే మాదిరిగా అన్ని దోశల్ని వేసుకోవాలి. మనకి పిండి నైట్ అంతా పులిసింది కాబట్టి మజ్జిగలో ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మామూలు దోశకి ఈ దోశకి టేస్ట్లో చాలా తేడా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే నెక్స్ట్ వీడియో ఒక నోటిఫికేషన్ మీకు వస్తుందండి. చూసారు కదా, సూపర్ టేస్టీగా ఉండే చల్లట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా చేసుకుని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.